మీరు నిర్మాతగా మారాక అంటే ఏం ఒక సామెత ఉంది కదా తనదాకా వస్తే గాని తెలియదు అన్నట్టుగా మీరు పాత ప్రొడ్యూసర్స్ మీ హీరోలు మిమ్మల్ని హీరోగా పెట్టి తీసిన ప్రొడ్యూసర్స్ విషయంలో ఇప్పుడు ఫర్దర్గా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ విషయంలో కానీ ఏదైనా మీరు యాటిట్యూడ్ మార్చుకున్నారా అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అరే ప్రొడ్యూసర్ అంటే ఇలాంటి కష్టాలు ఉంటాయారా మనం వేరే ప్రొడ్యూసర్స్ ఇలా ఇక్కడిక్కడ చేయొచ్చు ఇబ్బందికి గురి చేయొద్దు లేదంటే ఇక్కడిక్కడ కాస్ట్ కటింగ్ చేయొచ్చు అని వేరే ప్రొడ్యూసర్స్కి మీరు ఏమైనా కోఆపరేట్ చేసే పరిస్థితులు ఉన్నాయా అంటే మీ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి ఒకటి మాత్రం ఒక మనిషి ఉంటారు కదండి మనిషి స్వతహా ఎలా ఉంటే అలాగే ఉంటారు ప్రొడ్యూసర్ అవని ఒకవేళ నేను ప్రొడ్యూస్ చేశాను బట్ ఏదో కొత్తగా నేర్చుకుని అలా ఉండదండి నేనైనా ఎవరైనా ప్రొడ్యూస్ కష్టాలంటే మీకు డైరెక్ట్గా తెలియకపోవచ్చు తెలిసినా సరే పట్టించుకోరు ఓకే కానీ నేను మామూలుగా చెప్తున్నాను నేను ప్రొడ్యూసర్ చేసినా చేయకపోయినా ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ సపోర్ట్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్ నేను ఎక్కువ పెట్టద్దు అంటాను అవసరం అంతా పెడదాం అంట కట్ చేయండి అని చెప్తూ ఉంటాను ఐఎమ్ నెవర్ దట్ నేను పెట్టేసేయండి అట్లా అసలు ఇప్పుడు లేదు ఓకే ఇంకా నేను ప్రొడ్యూసర్ అయితే నేను ఇంకొద్ది రూపాయి ఎక్కువ పెడతాను బయట ప్రొడ్యూసర్స్ కన్నా కూడా ఓకే ఐ డోంట్ బిలీవ్ దట్ ఏంటంటే ప్రొడక్షన్ చేయడం వల్ల ఏదో నేర్చేసుకుని ఎదురుకొని సేవ్ చేస్తాం ఏదో లైఫ్ ఏదో టీచ్ చేసేసింది అట్లాగైతే నా ఐ డోంట్ థింక్ నమ్మను అది అసలు ఓకే ఓకే స్వతహాగా మనం ఎలాంటి పర్సన్ అలాగే ఉండం ఓకే అండ్ క్రియేటివ్ విషయానికి వస్తే మామూలుగా ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి క్రియేటివ్ పరంగా ప్రొడక్షన్కి సంబంధించిన కొన్ని డిస్టర్బెన్సెస్ తన క్రియేషన్ మీద పడి డిస్టర్బ్ అవ్వచ్చు సపోజ్ ఓ 10 మంది ఆర్టిస్ట్ తోటి షూట్ చేయాలి రేపు పొద్దున వాళ్ళిద్దరు డేట్స్ లేవు ఈరోజు ఫినిష్ చేయాలి ఎట్లయినా అది ఒకటి రన్ అవుతూ క్రియేటివ్ పరంగా డిస్టర్బ్ అవ్వచ్చు ఒక డైరెక్టర్ అలా మీ విషయానికి వస్తే మీరు ఒక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్స్గా కొన్ని పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మైండ్లో తిరుగుతుంటాయి అట్ ద సేమ్ టైం కెమెరా ముందు మీరు హీరోగా యాక్ట్ చేయాలి అలాంటి ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఒక యాక్టర్ ప్రొడ్యూసర్ సుధీర్ బాబు యాక్టర్ సుధీర్ బాబుని ఎప్పుడైనా డిస్టర్బ్ చేశాడా ఇనీషియల్లీ ఫ్యూ డేస్ అయితే ఉందండి ఇనీషియల్లీ ఫ్యూ డేస్ మైండ్లో ఉంది అండ్ అన్నిటికన్నా మెయిన్గా ఏంటంటే ఒక యాక్టర్ ఏంటి ఒక యాక్టర్ అనేవాడు ఒక రోల్ చేసేటప్పుడు ఫస్ట్ మనల్ని మనం మర్చిపోయి వేరే షూస్లోకి ఎంటర్ అవ్వాలి దట్స్ వెన్ యూ కెన్ పోర్ట్రే దట్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ప్రొడ్యూసర్ అది మన ప్రొడ్యూసర్ అవ్వచ్చు లేకపోతే ప్రొడ్యూసర్ కాకపోతే దెర్ బి సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఫర్ అన్ యాక్టర్ సో దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ సో యూ ఆర్ ఇన్ ఎ పొజిషన్ వేర్ ఇన్ టు కంట్రోల్ యువర్ మైండ్ నువ్వు మైండ్ కంట్రోల్ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఆ మూమెంట్లో అక్కడ తీసుకురాకనే చూసుకోవాలి ఇట్ మైట్ బి ఫిజికల్లీ యుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కీప్ ఇట్ అవే ఆర్ మెంటలీ ఫర్ దట్ మూమెంట్ అది ఎలా చేస్తాం అది మనకు తెలియదు యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఆన్ యువర్ ఓన్ సిట్యువేషన్ బట్టి యూ హ్యావ్ టు వర్క్ ఇన్ కేస్ దేస్ వెరీ కొద్ది టెన్షన్ ఉంది ఇంట్లో అనుకో ఐ స్విచ్ ఆఫ్ ద ఫోన్ ఓకే ఆ షూట్ అప్పుడు బికాస్ ఒక కాల్ చాలు ఇట్ విల్ జస్ట్ షేక్ ఇన్ యువర్ అండ్ సో అట్లాగే ఇట్స్ ప్రొడ్యూసర్ ఇస్ ఇంకొక ఎక్స్ట్రా బర్డెన్ సో యూ నో ఒక యాక్టర్గా ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ఆల్ దేస్ అసైడ్ సో ఆ ప్రొడ్యూసర్గా కూడా పక్కన పెట్టేవాడి నేనేం చెప్పేవాడిని ప్రొడక్షన్కి సంబంధించిన ఏమి ఉన్నాయంటే కనుక మీరు షూట్ రోజు కాక ముందరైనా పెట్టుకుని తర్వాత నా దగ్గర రావద్దు నా దగ్గర రావద్దు మీరు కావాలా మా అమౌంట్ కానీ ముందు పెట్టుకోండి ఏమైనా డెసిషన్స్ తీసుకుని ముందులే అడుగు నాకు సెట్లో మాత్రం అడుగు 6 అయిన తర్వాత నన్ను అడుగు అప్పుడు దాకా నా దగ్గర రావద్దు అలా చెప్పాను ఫస్ట్ వీక్లో ఏంటంటే అప్పుడప్పుడు అలా వస్తూ ఉండేవి లంచ్ బ్రేక్లో సార్ ఇది ఈ డెసిషన్ తీసుకున్నా ఆ డెసిషన్ తీసుకున్నా అట్లా వస్తూ ఉంటాయి లేదు ఇప్పుడు అలా పెట్టద్దు అని అలా కొద్దిగా సెగ్రిగేట్ చేశాను అంటే ఫర్దర్గా ఉన్న ఒపీనియన్ ఏమైనా మార్చుకునే ఉద్దేశం ఉందో ఓహో నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలకి నేను యాక్ట్ చేయకూడదు అట్లాంటి డిసిషన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే చేయాలండి చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ ప్రొడ్యూసర్ అనుకోండి యాక్టర్ కాకుండా దేర్ ఇస్ మోర్ రిస్క్ ఎట్లా మనం ఒట్టి ప్రొడ్యూసర్ అనుకోండి ఒకవేళ ఎదుట మంచి యాక్టర్ ఎన్యూమినేషన్ తీసుకోకపోయినా సరే మనం ఇంకా పెద్ద రిస్క్ ఓకే ఎట్లా ఎందుకంటే ఇప్పుడు ఒక కథ మనం ఓకే చేసామంటే దిల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ద లాట్ ఆఫ్ చేంజ్ చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి ఒక యాక్టర్గా విల్ బీ గెటింగ్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఓకే ఇప్పుడు ఆ స్టోరీలో చేంజెస్ కానీ అన్నీ అని సో ఒకవేళ నేను ప్రొడ్యూస్ చేసి ఓకే చేసి వదిలేసాను అనుకోండి బొట్టి బడ్జెట్లు తీసుకున్నా మంచి ప్రొడక్ట్ రాదు యూ హ్యావ్ టు బీ ఒక ప్రొడ్యూసర్గా ఏంటంటే హీ షుడ్ బీ లైక్ హాఫ్ డైరెక్టర్ హాఫ్ యాక్టర్ హాఫ్ ఆర్ట్ డైరెక్టర్ హాఫ్ డిఓపి సో ఈ అన్నిటి మీద అట్లీస్ట్ కొద్ది నాలెడ్జ్ ఉండాలి అప్పుడు కాస్ట్ కంట్రోలింగ్ కానీ చాలా ఈజీగా తెలుస్తుంది యూ కెన్ పుట్ క్వశ్చన్స్ టు దెమ్ సేయింగ్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఎక్విప్మెంట్ ఎందుకు ఇప్పుడు అకేలే క్రేన్ అన్నారు ఇది అకేలే క్రేన్ అవసరం ఇది ఒక స్టడీ షాట్ తీయాలి ఒక డ్రోన్ తెచ్చుకొని ఒకటి పెట్టుకుంటే చాలు కదా పైన రెండు షార్ట్స్కి సో అట్లాగా ఆర్ ఎల్స్ ఈ షార్ట్ మనం అక్కడ తర్వాత తీసుకోవచ్చు కదా సో ఈ హ్యాస్ టు బీ లైక్
హాఫ్ ఆఫ్ ఎవ్రీబడీ అంటాను, కో డైరెక్టర్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఈవెన్ ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హీ హ్యాస్ టు హ్యావ్ ఎ నాలెడ్జ్. ఒక యాక్టర్ నాలెడ్జ్ కొడుకుతూ ఉండాలి. సో ఇంపార్టెంట్ అంటే ఇట్స్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్గా యూ హ్యావ్ టు క్రియేట్ ఎ రైట్ అట్మాస్ఫియర్ కూడా యాక్టర్స్కి. సో ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి లైట్గా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu Megadap Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe cheskunna noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.